ಕರ್ರೆ ಕೈಂದ నేను పని అవుతున్నాయి అంటే నువ్వు పని అవుతున్నాయి ఇంతమంది ఇంకా కాలేదురా సైకిల్ తీసుకపోయి ఆ దుకాణం వారేను పడేనా వారు మరి నువ్వు ఊరికే సైకిల్ సైకిల్ అని చెప్పి సాదా కాకున్నావు అని తొక్కి మళ్ళీ సుస్థి అయిపోయినావు ఎట్లా మధ్యాహ్నం పూట ఆడి ఏడిచినట్టు ఏడిచి ఆడిండు సాయంత్రం ఆ మళ్ళీ ఎట్లయిండు ఇప్పుడు కదా అన్నం తిన్నాక ఏయి రాదు మరి ఏమైతుంది తిన్నగా తిన్నాక పడుకుంటప్పుడు వేసుకుంటే జర పెయ్యి పడుతుంది వాంతి పడుతుంది మళ్ళీ పెయ్యి పట్టుడు కాదు తినగానే అది పోతుంది ఏం పట్టదు గొల్లు ఇట్లు స్పెషలా వాన పడుతుందా వానికి కావన్నట అది వేసి వెళ్ళిపోయా మీరని చెయ్యి మమ్మీ అంటాడు చపాతి వేసి తింటలేడు కదా సత్తు దగ్గర ఇంత వాన కొట్టినా ఉడుకుతుంది డాడీ ఫిష్ ఫ్రై చేసిండు కదా నిన్న చిన్నగాడు తిన్నాడా అక్కడ ఏం తిన్నావురా అక్కడ ఉప్పు నీళ్లు నిమ్మకాయ ఉప్పు నీళ్లు నిమ్మకాయ ఉప్పు నీళ్లు నిమ్మకాయ వాడు తిన్నాయని చెప్తాడు పప్పు తినలే చిట్టపాపు మంచి ఉందా మరి మంచిగా ఉంది చూసినావా బయట స్టేజ్ మీద అన్ని పువ్వులు పెట్టారు ఉయ్యాలు ఉంటాయి చూడు చిన్న పాపం బయట పెట్టు పేరు పెట్టిరు దాని పువ్వులు పెట్టి ఆ పువ్వులు అన్ని తెంపుతాను ఏం పేరు అంటే పేరుండే పాపది చెప్పలే మమ్మీ మమ్మీ గుర్తులేదు ఏం పేరు ఏమో గుర్తులేదు మమ్మీ వచ్చింటే గుర్తులేదు చపాతీలు చేయడం నేర్చుకుంటా చపాతి ఒక పక్క కర్రెగా ఒక పక్క అట్నే ఉంటుంది కదా మరి కాల్తలే ఉన్నావు మంచిగా పక్క కాల్తలేదు మిడిల్ వేయాలి నూనె గిట్ల నూనె ఇది వాష్ పెంచుతో ఇట్లా మొత్తం అంటే మంచిగా అది దాని చపాతి మీద వేయాలి సైలకి ఎందుకు మరి మనకి ఏ రాని విషయమే వస్తున్నాయి కదా పెంచు
కర్రీగా అయింది. నేను పని వంతున్నాయి అంటే నువ్వు పని వంతున్నాయి. అది ఇంకా కాలేరా మాషికపంత పెట్టి తుడు రా, అదంతా కర్రీగా ఉంది ఇక్కడ. కర్రీ కర్రీ ఉంటుంది ఏంటిరా నవ్వుతానవా? చెప్పాలి నాకేమేం చేసినావు? ఎల్లిపాయ మీరం వరుణ్ గురించి, బీరకాయ పప్పు, బీరకాయ పప్పు నా గురించి, చికెన్ రైస్.